కపుల్ ఆఫ్ థింగ్స్. ఒకటి, అందరూ చెప్తున్నట్టుగా ఈవెన్ మేడం కూడా ఒక మాటలో ఒక పాయింట్ లో అన్నారు, ఆర్టీసీ నష్టాల్లో లేదు సార్. చిన్న చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 1000 crore లాసెస్ పర్ ఇయర్ అని చెప్పి మాట్లాడుతున్నారు, కానీ 920 crores జస్ట్ విత్ వాణిజ్య ఆదాయం వస్తుంది ఆర్టీసీకి. అది ఎక్కడి నుంచి వస్తుంది? అందులో సగం మళ్ళీ గవర్నమెంట్ నుంచే వస్తుంది. సో నువ్విచ్చే పైసలు కనుక చక్కగిస్తే ఆర్టీసీకి, నువ్విచ్చే పైసలు చక్కగిస్తే ఆర్టీసీకి, ఆర్టీసీ లాస్ లకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 5 ఇయర్స్ లో, అంటే నేను ఇది ప్రీ ప్లాన్డ్ గా ఎందుకు జరుగుతుందో మీకు రీజన్ ఎట్లా జరుగుతుందో రీజన్ చెప్తాను. ఈ 5 ఇయర్స్ లో ఎవ్రీ ఇయర్ గవర్నమెంట్ బడ్జెట్ అలొకేట్ చేస్తుంది ఆర్టీసీకి 500 కోట్లు, 300 కోట్లు, 100 కోట్లు ఇట్లా. 2014లో 100 కోట్లు బడ్జెట్ అలొకేట్ చేశారు మన రాష్ట్రం సిద్ధించుకున్న తర్వాత, 100 కోట్లు ఇచ్చేశారు. 2015లో వాళ్ళు చెప్పిన దానికి ఒక 2-3 తక్కువ ఇచ్చారు. కానీ 2016, 2017, 2018 16లో వాళ్ళు ఆల్మోస్ట్ 300 something crores అనౌన్స్ చేసి, దే గేవ్ ఓన్లీ 27.5 crores. అంటే ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం కాదు పవన్ గారు, ఆర్టీఐ నుంచి తీసిన ఫ్యాక్ట్స్ అండి. 2017-18 లో 520 crores వాళ్ళు అనౌన్స్ చేసి ఇచ్చింది 660 కోట్లు. 2018-19 కరెంట్ ఇయర్ లో వాళ్ళు అనౌన్స్ చేసింది 520 crores అండ్ దే గివెన్ ఓన్లీ 130 crores. అంటే నువ్వు ఇంటెన్షనల్ గా చేస్తుంది కాదా అంటే, ఇంటెన్షనల్ గా ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయాలని చేస్తున్నది. ఇప్పుడు ఈ పాయింట్ ఎందుకు తీసుకొచ్చారంటే డైవర్షన్ టాక్టిక్స్ గా తీసుకొచ్చారు. ఇవన్నీ నేను ఒక సామాజికవేత్తగా ఇవన్నీ మాట్లాడు. నాకు ఐఎమ్ మోర్ కన్సర్న్ అబౌట్ ది పీపుల్. నీకు ఏ హక్కు లేదు ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి. ఇది ప్రైమరీ రైట్. నువ్వు ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్, ప్రజా రవాణా వ్యవస్థ కరెక్ట్ గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నీ మీద ఉంది. నీ బాధ్యతను నువ్వు విస్మరించు. ఇస్తున్న వాళ్ళని నువ్వు ఎట్లా ఇబ్బందులకు గురి చేస్తావు? మెట్రోకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చు, ఆర్టీసీకి ఎందుకు ఇవ్వలేదు? వివిధ రకాలైనటువంటి ఆర్గనైజేషన్ కి నువ్వు సబ్సిడీస్ ఇస్తావు, ఎక్కడో స్వాములకు నువ్వు 2 రూపాయలకు ఇస్తావు భూములు. మరి ఆర్టీసీ వాళ్ళకి నువ్వు డీజిల్ ఎందుకు సబ్సిడీలు ఇస్తలేవు? ఎవరు అడగాలి నీవు ఇవన్నీ? అడిగిన వాళ్ళ నీ పార్టీలో తీసేసుకుంటావు. రాజకీయంగా నేను ఇప్పుడు ఐ విల్ మేక్ ఎ స్టేట్మెంట్, ఎవరు అడిగితే వాడిని తీసుకొచ్చి నీ పార్టీలో కలుపుకుంటున్నావు. డెఫినెట్ గా సుధాకర్ గారు అన్నట్టు ఆపోజిషన్ లేదు. ఆపోజిషన్ లేనంత కాలం నీ అరాచకాలు నడుస్తూనే ఉంది. బట్ ఇట్ ఎండ్ ఆఫ్ ది డే ఇట్స్ ది ప్రైమరీ రైట్ ఆఫ్ ద పీపుల్ దట్ దే గెట్ ప్రాపర్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ అక్రాస్ ద స్టేట్. సో ఇట్ ఈస్ డెఫినెట్లీ హ్యూమన్ రైట్స్ వయలేషన్ ఇవాళ రోజున. అది కూడా వల్నరబుల్ పాపులేషన్ అంటే, నీకు నాకు ఇబ్బంది రాదు సార్, ఎందుకంటే మనకు మన ఓన్ వెహికల్స్. ఆ వల్నరబుల్ పాపులేషన్ ని టార్గెట్ చేసేటువంటి అధికారం రాష్ట్ర ముఖ్యమంత్రికి కాదు కదా, దేశ ప్రెసిడెంట్ కి గాని ప్రధానమంత్రికి కూడా ఉంటుంది. సుధాకర్ గారు కంక్లూడ్ చేస్తారు.